హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ ఏపీలో ఒక కొత్త టాపిక్ మొదలైంది అని చెప్పొచ్చు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్ కంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంద రేట్లు మేలు లేదు వెయ్యి రేట్లు మేలు లేదు లక్ష రేట్లు మేలు ఎస్ నేను సడన్గా అసలు వీళ్ళిద్దరిని ఎందుకు పోలుస్తున్నా అనుకుంటున్నారా ప్రజెంట్ అక్కడ జనాల పరిస్థితి ఇదే ఎందుకు అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు అయితే చేశారో వాటన్నిటికీ సంబంధించి శిక్ష ఎవరు అనుభవిస్తున్నారంటే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అనుభవిస్తున్నాడు అని చెప్పచ్చు ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఎక్కడా ఇంత ఘోరంగా ఒక మనిషి ఓడిపోవచ్చు అనేది చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఏపీ ప్రజలే అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు అక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళిద్దరినీ పోల్చడం జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రిని ప్రజెంట్ ఉన్న డెప్యూటీ సీఎంని అయితే వీళ్ళిద్దరిని పోల్చాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తాను నేనైతే ఇంకా నేనే కాకుండా జనాలలో కూడా ఈ టాపిక్ విన్నప్పుడల్లా ప్రతి ఒక్కరూ కదే అనిపిస్తుంది వీళ్ళని పోల్చడం ఏంటి అని పోల్చాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక లక్ష రేట్లు బెటర్ అంటే దేనికి అంటున్నారు ఎందుకంటున్నాను తెలుసుకోవాలని లేదా మీకు సో టాపిక్లోకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే కోట్లల్లో ఆయనకి డబ్బుల వర్షం కురుస్తుంది కానీ అవన్నీ వద్దనుకొని ఆ ఆడంబరాలన్నీ వద్దనుకొని ఒక రిచ్ లైఫ్ని ఆయన వదిలేసి ప్రజెంట్ ఏపీకి సంబంధించి ఆయన పోరాడుతున్న విధానానికి చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్లో ఎన్ని అప్పులు ఉన్నాయో నాకు అర్థం అవ్వట్లేదు నేనే చెప్పాను ముందు జీతం తీసుకునే పని చేస్తాను సో దట్ మీకు అడిగే హక్కు ఉంటుంది జీతం తీసుకుంటున్నావు కదా పని చెయ్యి అని కానీ ఇప్పుడు అక్కడ చూస్తే నాకు అసలు తీసుకోవాలనే ఉద్దేశమే కలగట్లేదు ఆ సంతకం కూడా నాకు పెట్టలేకపోయాను అని చెప్పేసి అన్నారు ఆ మాట విన్నప్పుడు ఎంతో మంది కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం పంచాయతీరాజ్కి సంబంధించి ఎన్నో కోట్లు అప్ప చెప్పినప్పటికీ కూడా అసలు అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు ఏమీ జరగలేవు జరగకపోగా అప్పులు అప్పులు ఎట్లా అంటే కుప్పల్లాగా పడున్నాయి ఆ అప్పులన్నీ తీర్చాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు జీతం జీతం తీసుకోకుండానే ఉండాలి అయితే ఒక రూపాయి జీతం తీసుకుంటాను ఇలా కాకుండా జీరో అసలు నేను జీతమే తీసుకోను అంటున్నారు అది కూడా మంచి వ్యాలిడ్ రీజన్ అని చెప్పొచ్చు అక్కడ జనాలకి ఆ కొద్ది మనీ హెల్ప్ అవుతాయి అంటే నేను జీతం తీసుకోకుండానే పని చేస్తాను అని చెప్పేసి ఆయన దృఢంగా చెప్పిన ఆ మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో మొత్తం చక్కెర్లు కొడుతున్నాయి అయితే మనందరికీ తెలుసు ఋషికొండ రాజ్ ప్యాలెస్ అండ్ అలాగే మిగతా ఏరియాస్లలో ప్యాలెస్లు కట్టడం పెద్ద పెద్ద భవనాలు కట్టడము వీటన్నిటికీ ఇంత అవసరమా ఆరు వందల కోట్లు దానికి పెట్టడము ఏ ఎన్నో కోట్లు దానికి పెట్టడం ఏమవసరం సరే ఆయన అప్పటికి కూడా ఈ మాట కూడా అన్నారు సరే పెట్టారు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా విలాసవంతంగా ఉండాలి వాళ్ళు కూర్చోడానికి సరే పెట్టారు అవసరమా ఈ టైంలో అవసరం అదేదో జనాలకు చేస్తుంటే ఒక గ్రామం బాగుపడేది కదా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ఎలా ఉంది అంటే ఒకప్పుడు రాక్షస పాలన చూసాము పాలన అంటే ఇలా ఉంటుందా ఇంత నిజాయితీగా చేస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అండ్ దాని తర్వాత ఆయన చెప్పుకొచ్చిన ఏంటి అంటే ఎవరైనా నన్ను ప్రశ్నించవచ్చు మీరు నాకు ఓటు వేసినా కూటమికి ఓటు వేసినా వేయకపోయినా మీరు నాకు ప్రశ్ని నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆయన చెప్తున్న ప్రతి ఒక్క మాట దానికి సంబంధించి అయిన జీతం తీసుకోకపోవడము మీకు దాన్ని ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పడము ఎక్కడా వినని విధంగా కొత్తగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఇన్ని రోజులు ఒక ప్రపంచం చూసాము ఇప్పుడు ఇంకో ప్రపంచం చూడబోతున్నాము ఈ రెండు ప్రపంచాలని అసలు ఒక్కొక్కదానికి దేనికి సంబంధం లేదు అంటూ అంటున్నారు అయితే రెండు ప్రపంచాలు ఎందుకు అంటున్నా అంటే ఒక ఐదు సంవత్సరాలు వెనకకు వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావాలంటే ఒక కొత్త ప్రపంచాన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి సో మీరేమనుకుంటున్నారు ఆయన జీతం తీసుకోకుండా పని చేయడం కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి